ధనస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. అనుకున్న దానికన్నా కూడా మరింతగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్వల్పమైన అనారోగ్యాల కారణం వలన కొన్ని కార్యక్రమాలకి కొంతకాలం కార్యాలయానికి దూరంగా ఉండే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక ఆందోళన చెందే విధంగా సంతాన అభివృద్ధి రీత్యా కొన్ని మార్పులు ఏర్పడటం, వాళ్లకు ఉద్యోగం రాక వాళ్ళు అవస్థపడటం, వాళ్ల భవిష్యత్తు గురించి చింతించే విధంగా కొన్ని అంశాలు ఏర్పడటం, అవి మీ దాకా రావటం, ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విదేశాలలో ఉన్న వారికి ప్రతికూల ప్రభావం ఏర్పడుతుండవచ్చు. కార్యాలయంలో విపరీతమైనటువంటి ఒత్తిడి, మన మీద చాడీలు చెప్పేవారు, చెప్పుడు మాటలు చెప్పేవారు ఎక్కువగా ఉండటము స్థాన చలనాన్ని సూచిస్తున్నది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంతమంది చేస్తున్నటువంటి గొడవలు, వివిధ రకాలైనటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి గొడవలు, అదేవిధంగా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం వలన మీ ఆరోగ్యం సన్నగిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. మానసిక వేదనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోబడవద్దు. ఎన్నో రకాలైనటువంటి క్లిష్ట పరిణామాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాటన్నిటినీ మనం నెమ్మదిగా దాటి వేయగలుగుతాము. కాస్తంత వ్యవధి పడుతుంది, అంత మాత్రమే. సీతాదేవి కనిపించకపోతే ఆంజనేయ స్వామి వారంతటి వారే భయపడిపోయారు, కంగారు పడిపోయారు. మనం భయపడమా, బాధపడమా, కంగారు పడమా? అంత మాత్రాన జీవితాన్ని ఇంకో దిశగా మళ్లించవద్దు. కాస్తంత ఓపిక చేసుకొని ధైర్యాన్ని కూడబెట్టుకోగలిగితే మళ్ళీ మనకే మంచి ఆలోచనలు వస్తాయి, మళ్ళీ మనం ఒక మంచి దిశలో పయనించగలుగుతాము. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏ సమస్యలో అయినా మన చేతుల్లో ఏమీ లేదు, మన వల్ల ఏమీ కావట్లేదు అన్న అభిప్రాయానికి మీరు పూర్తిగా వస్తే దైవ చింతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులు కండి. ఏదైనా స్తోత్ర పారాయణ చేయటము లేదా సుందరాకాండ పారాయణ, దుర్గా సప్తశతి పారాయణ ఇవి చేసుకోగలిగితే మీకు ఊరట లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూముల క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విదేశీ అవకాశాలు కావచ్చు, విద్యా అవకాశాలు కావచ్చు అందుకోగలుగుతారు. మీరు ఎంపిక చేసిన కళాశాలలో మీరు చదువుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కార్యాలయంలో ఒత్తిడి పూర్వకమైన వాతావరణం నెలకొంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరము పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యాలయంలో సెలవులు దొరకక సెలవు తీసుకున్నట్లయితే ఇతరితర ఇబ్బందులు వస్తాయని ముందుగానే గ్రహించి ఈ యొక్క ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోగలుగుతారు. ఈ వారం ధనుసు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి.